ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీ పక్కనే ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్, అలాగే ఇంకా లైక్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసినట్టయితే చాలా వరకు యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ఒక 10 మందికి రికమెండ్ అవుతుందండి. అందుకే ప్రతి వీడియోలో చెప్తా ఉంటాము సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ చేయండి అని. ఇంకా వీడియో కోసం మనకు తెలిసినది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు ఇంకా 31 మండీలు వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. ఇంకా దిగుమతుల విషయానికి వస్తే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్టు అది కూడా చాలా తక్కువగానే వచ్చింది. రోజు చెప్తున్న విషయమే వచ్చిన వాటిల్లో యంగ్ క్వాలిటీ కాయలు చాలా వరకు చాలా ఎక్కువ వచ్చాయి. ఒక 50% ఇంకా 60-65% వరకు అయితే అన్క్వాలిటీ కాయలు అంటే ఈ సెకండ్ రకం క్వాలిటీ చాలా వరకు ఎక్కువగా వచ్చాయి. మొత్తానికి దిగుమతి ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు ఎక్కువ దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. 1-2 మండీలకు కొంచెం ఎక్కువగా వచ్చిన మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నిన్న వచ్చినట్లు ఎక్కువ దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. నిన్న యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి 820 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తా చూడాలి. మొత్తానికి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే వచ్చాయి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.